మీరు ఇండస్ట్రీలోకి వస్తాను ఇలా అవుతాను అన్నప్పుడు హౌ ఎంకరేజింగ్ హీ వాస్? స్టార్టింగ్లో ఎలా ఉండే? భయపడేది అంటే హీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఇట్. అంటే అంటే బయట వచ్చి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తారండి, అంటే కాస్ట్ ఇది అదే ఉంటుంది ఇండస్ట్రీ అంతా, మీరు కాపు అయితే ఇది, కమ్మ అయితే ఇది, ఇది ఏదైనా అంటారు. కానీ వచ్చిన తర్వాత ఐ రియలైజ్ దట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అట్లీస్ట్ గుడ్ కాంటెంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూట్ చేస్తారు, డబ్బులు వస్తుంది, అప్రిసియేషన్ ఆడియన్స్ ఇస్తుంది, అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా దే ఆర్ రెడీ టు సపోర్ట్. సినిమా చేసినప్పుడు ఇమీడియట్గా నాకు ప్రతి ఒక్క బిగ్ హౌస్ నుంచి కాల్ వచ్చి జెన్యున్ సపోర్ట్ వచ్చిందనమాట. సో ఐ నెవర్ ఫెల్ట్ ఎనీథింగ్. ఆఫర్స్ కూడా ఐ గాట్ ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ ఏరియాస్ ఇన్ ది ఇండస్ట్రీ, సో ఎప్పుడూ అది అనిపించలేదు. ఆయనకు ఆ భయం బాగా చుట్టాల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా ఉండేదన్నమాట. అదొక్కటి తప్పితే హీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఇట్. ముందుకెళ్ళు చేయనేసి ఎంకరేజ్ చేసేవారు తప్పితే హీ నెవర్ యూస్ టు డిస్కస్ ఆల్ దిస్ ఆల్సో, లైక్ ఇండస్ట్రీరా జాగ్రత్త ఎప్పుడు అనలేదు. బట్ మమ్మీతో ఒకసారి అన్నప్పుడు మా మదర్ ఒకసారి చెప్పారనమాట, సో ఇలా అనుకుంటున్నాను నాన్నగారు అది అంటే, అదంతా ఏం లేదు ఇప్పుడు 2017 నోబడీ కేర్స్, 2015 2017 సో